శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 నవంబర్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2021 నవంబర్ నెలలో మీనరాశి వారికి అర్ధలాభము గోచరిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసం మధ్య వరకు ఉండే గ్రహముల యొక్క సంచార కాలం పూర్తిగా యోగిస్తుందా అంటే యోగిస్తోంది అని చెప్పుకోవచ్చును. మాసం తర్వాత 16-17 తారీఖులు దాటిన తర్వాత కూడా యోగించే అంశాలు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఏది ఏమైనా గురుని యొక్క మార్పు మీ జీవితంలో ఒక భారీ మార్పుకి సూచనగా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మీనరాశినాథులైనటువంటి గురుడు లాభస్థానమునందు శనితో కలిసి అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నాడు నవంబర్ 20 తారీఖు వరకు. అలాగే మీకు నవంబర్ 20 తారీఖు వరకు గురు శనులతో పాటుగా ఇక్కడ మీకు రాహువు ఇక వృషభ రాశి తృతీయ స్థానమందు అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. రాహుకేతులు సువర్ణమూర్తిగా యోగిస్తున్నారు 3-9 స్థానాల్లో. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. కాకపోతే గ్రహములకు సంచార కాలంలో మీనరాశికి షష్టాధిపతిగా ఉండేటువంటి యొక్క రవి ఇక్కడ మీకు నీచస్థానగోత్రి తులారాశి అందు కుజ బుధ రవి గ్రహాలతో త్రిగ్రహ కూటమి ఏర్పరచుకుని సంచారం చేయటం 16 తారీఖు వరకు. ఇక్కడ అష్టమ కుజుని యొక్క సంచారము, అష్టమంలో ఉండేటువంటి రవి యొక్క సంచారము, అష్టమ బుధుని యొక్క సంచారము ఇది అంత యోగ్యంగా లేదు అని చెప్పుకోవాలి. తదుపరి మీకు దశమ కేంద్ర స్థానంలో సంచారం చేసేటువంటి గ్రహముల యొక్క సంచార కాలంలో శుక్రుని యొక్క సంచార కాలం కూడా అంత అనుకూలంగా ఉందా అంటే ఉందని, లేదు అంటే లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యతిరేకమైన గ్రహంగా మీకు అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ కేంద్ర స్థానగతులై ఈ యొక్క ధనుస్ రాశిని సంచారం చేసినటువంటి స్థితి. ఇటువంటి గ్రహముల యొక్క సంచార కాలంలో మీకు బాగా పూర్తిగా యోగించే గ్రహాలలో ఈ యొక్క నవంబర్ 20 తారీఖు వరకు గురు శని రాహుగ్రహాల యొక్క అనుకూలత పుష్కలంగా ఉన్న కారణం చేత మీరు చేసేటువంటి ప్రతి పని అందు కూడా విజయాన్ని అందిపుచ్చుకునేటువంటి అంశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నవంబర్ 16 తారీఖు లోపల ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. తొందరపాటు తరంతో తొందరగా ప్రయాణాలు చేయటం కానీ, అలాగే కంగారుగా కొన్ని రకాల పనులు చేయటం కానీ, ఎవరి ఎందైనా సరే కొంచెం మాట జారేటువంటి మాటలు మాట్లాడటం కానీ, ఎదుటి వ్యక్తులు కష్టపడే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండడం కానీ, మీ యొక్క అవసరం తీరిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తుల్ని వదిలేసేటువంటి ప్రయత్నం ఉండడం కానీ, వదిలేయటం కానీ అంటే అవసరానికి వాడుకొని తర్వాత ఆ వ్యక్తిని వదిలేస్తే కనుక ఆ వ్యక్తుల యొక్క ప్రభావానికి తరువాత లోను కావాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురు కాబోతోంది అని గుర్తుంచుకోవాలి. అంటే ఇటువంటి పరిస్థితులు మీనరాశి వారికి అంటే నవంబర్ 20 తారీఖు వరకు మాత్రమే ఆ పరిస్థితులు ఎదురు కాకుండగా అన్ని రంగాల వారికి యోగ్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఎప్పుడైతే మీకు గురుడు ఈ యొక్క మకర రాశిని లాభస్థానాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి అంటే యోగవంతుడుగా కాదు ఏదో యోగిస్తాడు, సామాన్యంగా యోగించే అవకాశాలతోటి వ్యయస్థానంగా చెప్పుకునేటువంటి కుంభరాశులకి ప్రవేశం చేస్తాడో అప్పటి నుంచి మీకు సమస్యల వలయం ప్రారంభం కాబోతోంది అని గుర్తుంచుకోవాలి. ఏ పని చేద్దామన్నా ఆ పని ముందు అలసత్వం కలుగుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా అంటే మిమ్మల్ని నుంచి మీకు ఏదైనా పని చేస్తే కనుక ఆ వ్యక్తులు మీకు చేయబోయేటువంటి పని అందు ఏదో ఒక జాప్యం చేస్తూ ఉంటారు. దానికి మీరు ముందు ప్రవర్తించిన ప్రవర్తన ఆ తీరు కారణమే అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందువల్ల అంటే కొంచెం ఇక మీనరాశి చెందిన వ్యక్తులు అంటే తెలివితేటలు నా ఒక్కడికే ఉన్నాయి, నేనే తెలివైన వాడిని, నేను అవసరానికి ఆ వ్యక్తిని ఎలాగైనా వాడుకోగలను, తరువాత ఆ వ్యక్తులతో నాకు అవసరం ఉండదు, వాళ్ళే నా దారిలోకి వస్తారు అనేటువంటి ఆలోచన విధానంతో కనుక మసులుకుంటే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు అని కూడా గుర్తుంచుకోవాలి. రేపు రాబోయేటువంటి ఏలినాడు శని గురుని అనుకూలత కూడా లేని కారణం చేత, గ్రహములకు సంచార కాలం కూడా పూర్తిగా అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులతో కూడిన భవిష్యత్తు మీకు రేపు రాబోయే రోజుల్లో ఉంది సుమాన గుర్తుంచుకొని కాస్త నిదానంగా ప్రవర్తించవలసిందిగా. ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి విలువిస్తే ఆ వ్యక్తులు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకొని సరైన సమయ సందర్భాన్ని అనుసరించి మీరు ప్రవర్తించవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారికి ప్రత్యేకించి నేనైతే మరీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మీకు తృతీయ స్థానం ముందు రాహు యొక్క అనుకూలత చాలా అద్భుతంగానూ, లాభస్థానం ముందు శని యొక్క అనుకూలత కూడా అద్భుతంగా కనపడుతోంది. కాకపోతే అష్టమంలో మీకు సంచారం చేసేటువంటి యొక్క కుజ రవి బుధ గ్రహాల యొక్క అనుకూలత, నరముల యొక్క నిస్సత్తువ, అలాగే కండరాల యొక్క సమస్యలు, శరీరంలో కండరాల యొక్క సమస్యలు, నరముల యొక్క నిస్సత్తువ,
ఉష్ణతాపం పెరిగిపోవటము, అనాలోచిత నిర్ణయాలు, అంటే ఒక్కొక్క సందర్భంలో సరైన నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉన్నప్పుడే కూడా మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, మీతో ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, మీ కుటుంబంలో మీతో కలిసి ఉండే వ్యక్తులే కావచ్చు, వాడు మీకు సరైన మార్గంలో ప్రయాణం చేయకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆవేశపూరితంగా వాళ్ళు మిమ్మల్ని మెస్పరైజింగ్ చేసినట్లుగా మీరు వాళ్ళకి వశం అవుతుంటారు. అలాగే వాళ్ళ మాటలు కూడా మీరు విని మీకు ఇష్టమైన వ్యక్తుల్ని, అలాగే మీకు బాగా సహకారం చేసిన వ్యక్తుల్ని కూడా దూరం పెట్టి వాళ్ళ మాటకు విలువ ఇవ్వక తప్పని ప్రశ్న కూడా మీకు ఏర్పడే వాళ్ళ మాటలకు విలువిచ్చి మీరు రాంగ్ రూట్లో వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుందని చెప్పని ఈ కార్యక్రమం మీనరాశి వారికి ప్రత్యేకంగా నేనైతే మరీ తెలియజేస్తున్నాను. ఈ రకంగా చూసుకుంటే మీనరాశికి చెందిన వ్యక్తులు ఎంతైనా జాగ్రత్త అయితే పాటించాలి. భవిష్యత్తులో కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. ఆ సమస్యలు ఎదుర్కొంటున్న కారణం చేత పరగ్రహ వాసం చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే పరుని యొక్క ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే అధికమైన మొత్తంలో ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల పనులను స్తబ్దత ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రోజుల్లో కొంచెం అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటే ఉండవచ్చునేమో, కానీ మొత్తం మీద యోచిస్తే నవంబర్ 20వ తారీఖు వరకు ఒక రకమైన అనుకూల పరిస్థితులు బాగా ఉంటే నవంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత పరిస్థితులు చూసుకుంటూ ఉంటే ఇబ్బందికరంగానే ఉండబోతున్నాయి సుమాజిప్సని అన్ని రంగాల వారికి ఈ మీనరాశి చెందిన వ్యక్తుల్లో నేనైతే ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. విద్యార్థులు చాలా బాగా చదువుకోండి, శ్రద్ధ బాగా పెట్టండి. మీరు ఎంత ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదువుకోగలిగితే ఆ శ్రద్ధ పెట్టిన కారణం చేతనే మీ యొక్క విద్య మీకు రాణిస్తోంది సుమానకుల మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఎప్పుడైతే శ్రద్ధావాన్ లభతే విద్య అని చెప్పినట్టుగా ఎప్పుడైతే శ్రద్ధ పెట్టకుండా మీరు విద్యను రావాలని కోరుకుంటూ ఉంటారో ఆ శ్రద్ధ లేని కారణం చేత ఇంతకుముందు మీరు ఎంతటి మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా, మీరు ఎన్ని తెలివితేటగలని వ్యక్తులు అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు శ్రద్ధ లేని కారణం చేత ఆ యొక్క చదువులు ఎందుకు వెనకబడే అవకాశం కూడా చాలా స్పష్టంగానే గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యం చెప్పుకుంటూ ఉంటాం, ఆరోగ్య కారకుడైనటువంటి రవి. అలాగే మీకు అష్టమస్థానం ఉందు ధన కుటుంబ కారకుడు భాగ్యాధిపతి కుజుని యొక్క కలయిక. ఇక్కడ మీకు ఈ రవి కుజుల యొక్క కలయిక బుధుడితో కూడా కలిసి ఉన్న కారణం చేత ఆరోగ్యం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి వ్యక్తులతో కూడా కలిసి ప్రయాణాలు చేయటము, అనవసరంగా ఉండేటువంటి సమస్యలు కూడా తెచ్చుకోవటము, అలాగే మీరు ఆశించిన వ్యక్తుల నుంచి ఏదో ఒకటి వస్తుందని ఆశిస్తే కనుక ఆ వ్యక్తుల నుంచి మీరు అది ఆశించకుండా ఆలస్యాలైనటువంటి అవకాశాలు కూడా మీకు చాలా స్పష్టంగా గోచరిస్తుందని చెప్పని ఈ కార్యక్రమంలో ఇస్తున్న మీనరాశి వారికి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉండే వ్యక్తి ఎవరైనా సరే కాస్త ఆర్థికంగా బలపడడానికి ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇక్కడ మీకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి అధికమైన ఖర్చులు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో గొప్పలకి మాత్రం పోకుండా మీరు జాగ్రత్త పడగలిగితే మీకు భవిష్యత్తు రాబోయే రోజుల్లో మరింత బాగుపడే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మీనరాశికి చెందిన వ్యక్తులు రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క శని రాహుల యొక్క మార్పు కూడా జరిగిన తర్వాత ఇబ్బందికర వాతావరణాన్ని ఫేస్ చేసే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ముందుగానే తెలియజేస్తున్నాను. అంతవరకు ఈ శని రాహుకేతువుల యొక్క అనుకూల అంశాలు బాగా స్పష్టంగా ఉన్న కారణం చేత ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడరు, ఏదో ఒక సమయానికి డబ్బు చేతికి అందుతుంది, అలాగే ఎవరి ఒకరి యొక్క సహాయ సహకారం మీకు పూర్తిగా పొందే అవకాశం కనపడుతుంది. అటువంటి సహాయ సహకారాలు ఆర్థిక లాభాలు కలుగుతున్న కారణం చేత డబ్బు వ్యయం మీద ధన వ్యయం మీద మీకుండే సమస్యలు కొట్టుకుపోయే అవకాశం కొద్ది రోజుల వరకు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది సుమా అని చెప్పి నేను ప్రత్యేకంగా మరింత తెలియజేస్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో మీనరాశి చెందిన వ్యక్తులు అనుకుంటూ ఉంటారు నేను ఏ తప్పు చేయకుండానే నాకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయంటే ఇబ్బందులు వస్తున్నాయంటే ఆలోచిస్తూ ఉంటారు. దైవబలం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహముల యొక్క సంచార స్థితి అంత అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి సంబంధించిన అయితే ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనటువంటి జాగ్రత్తలు అయితే పాటించండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, రక్త సంబంధీకులు, తల్లి తండ్రి తరపు వారి బంధువులతోటి ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకోకండి. మీకు తెలిసి కానీ తెలియక కానీ కొద్దిగా మీరు కొన్ని సందర్భంలో నోరు జారి ఏదైనా మాటలు మాట్లాడితే మీ తల్లి తరపు బంధువుల ద్వారా బంధువులు కానీ తండ్రి తరపు బంధువులు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఎవరైనా సరే మీరు పౌరుషంకో పోయి ఏదైనా నోరు జారి మాట్లాడితే కనుక దానికి పర్యవసానాలు భవిష్యత్తులో చాలా ఎక్కువ కనిపించే అవకాశం కనపడుతోంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారికి నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. జాగ్రత్తలు అయితే పాటించండి. ఆదిత్య హృదయ నామాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం వల్ల, ఇష్టదేవ నామస్మరణ చేసుకోవడం వల్ల, శివ పంచాక్షీయ మంత్ర జపం చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ చేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులు మీరు దరిచేరకుండా
మిమ్మల్ని ఆ భగవంతుని యొక్క స్వరూపంలో ఆ యొక్క శక్తిని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం ఇస్తున్న మీనరాశి వారికి ఇక 2021 నవంబర్ మాస ఫలితాలప్పుడు నేనైతే ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. వ్యాపార వర్గాలే కానీ, ఉద్యోగస్తులే కానీ, రాజకీయ నాయకులే కానీ, వ్యవసాయదారులే కానీ, విద్యార్థులు కానీ, ఏ రంగానికి చెందిన వ్యక్తులు సరే జాగ్రత్తలు అయితే పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరంగా ఇటువంటి మాటలు కూడా అనకుండా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా నేను ప్రత్యేకించి మీనరాశి వారికి మరీ తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో ఈ మీనరాశికి చెందిన వ్యక్తులు మీ పర్సనల్ హారోస్కోప్ అనాలసిస్ చేయించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితిగా మీకు గోచరిస్తుందని మరీ తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ అనాలసిస్ నా ద్వారా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కలిపిన నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి, జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు పరిహారం తెలిసి దోష పరిహారాలు కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం ఇస్తున్న మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.